బుల్టెన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేస్తుంది. నేటి నుంచి టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతాయి. రేపు డీసీసీ అధ్యక్షులు మాజీ ఎంపీలతో పాటు మాజీ మంత్రులతో కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేస్తుంది. నేటి నుంచి టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేందర్ చెప్పండి. థాంక్యూ జమీమా. మరికాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మురళీధర్ అన్న అధ్యక్షతన 3 రోజుల పాటు గాంధీ భవన్ లో వరుస సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు సంబంధించినటువంటి వడపోత పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో నిన్న ప్రదేశ ఎన్నికల కమిటీలో ప్రధానంగా చర్చించి ముఖ్యంగా అభ్యర్థులు ప్రతి నియోజకవర్గానికి 3 విధంగా కూడా నిన్న ఒక నివేదికను సైతం ప్రదేశ ఎన్నికల కమిటీ తయారు చేసింది. ఆ నివేదిక పైన ఈరోజు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముఖాముఖి సమావేశాలు ఉండబోతున్నాయి. నిన్న ప్రదేశ ఎన్నికల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రధానంగా ఈరోజు ముఖాముఖి సమావేశాలు, ముఖ్యంగా ప్రదేశ ఎన్నికల కమిటీ సభ్యులతో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు. ఇప్పటికే ఆ దాదాపు 25 నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ లైన్ తో కూడుకున్నటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. అదే విధంగా దాదాపు 90 పైగా కూడా 3 అభ్యర్థులతో కూడుకున్నటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ రెండు నివేదికకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఎన్నికల ప్రదేశ ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు అదే విధంగా రేపు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఫైనల్ గా 6వ తేదీన ఏదైతే ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఫైనల్ గా ఏర్పాటు చేసి ఒక నివేదిక అధిష్టానం చేయబోతున్నారని చెప్పారు.